టీటీవీ అభిరుచి ప్రేక్షకులందరికీ స్వాగతం, సుస్వాగతం. అర్థం చేసుకుంటేనే ఏ రిలేషన్ అయినా సక్సెస్ అవుతుంది, చాలా రోజులు స్ట్రాంగ్గా ఉంటుంది. అవగాహన ఉంటేనే ఏ బిజినెస్ అయినా సక్సెస్ అవుతుంది, విజయాన్ని సాధిస్తాం. సో ఇవన్నీ ఎందుకు చెప్పానంటే, అసలు మనం వంట చేయాలి అన్న ఆలోచన ఉంటే ఏదో ఒకటి చేస్తాం, కాదు కొత్త వంట చేయాలి అనే కనుక ఆలోచన ఉంటే ఎన్ని రెసిపీస్ అయినా టేస్టీగా చేయగలుగుతూ ఉంటాం. సో అలా కొత్త వంటలు చేయాలనే మా ఆలోచనలోంచి పుట్టినవే ఎన్నో వందల రెసిపీస్ ఉన్నాయన్నమాట. ఆ వందల రెసిపీస్తో పాటు ప్రతిరోజు కొత్త కొత్తగా ఒక్కొక్క రెసిపీని, అలాగే ఎన్నో ట్రెడిషనల్ వంటకాలని మళ్ళీ మీకు గుర్తు చేస్తూ అమ్మ చేతి వంట ప్రతిరోజు మీతోనే ప్రయాణం చేస్తుంది. ఈరోజు కూడా ఒక మంచి టేస్టీ రెసిపీతో మీ ముందుకు వచ్చేసింది. ఏంటో చూద్దాం. ఈరోజు అమ్మ చేతి వంటలో మనందరికీ నచ్చేలాగా ఓసారి కొత్త రెసిపీని చూపించడానికి వస్తున్నారు మా ఎక్స్పర్ట్ శ్రీదేవి గారు. హాయ్ శ్రీదేవి గారు, వెల్కమ్ టు అమ్మ చేతి వంట. సో ఎలా ఉన్నారు? బాగున్నారు. ఈరోజు అసలు సండే కదా, షూటింగ్ మంది సండే కదా, ఈరోజు నా ప్లాన్ అంతా మా ప్రతి సండే నేను మనవరాలను మీట్ అవ్వాలన్నమాట, అది మా రూల్ అన్నమాట. మా చిన్న మనవరాలు అడిగింది ఎక్కడికి వెళ్తున్నావు అంటే ఇట్లా షూటింగ్ అంటే మేము కూడా రావచ్చా అని అడిగింది. ఈసారి తీసుకురండి, చూస్తారు కదా ఎలా ఉంది ఏంటి అని. మేము కూడా చూస్తాం అమ్మమ్మ అంటే, అయ్యో ప్లాన్ చేయలేదమ్మా, నెక్స్ట్ టైం చేసినప్పుడు తప్పకుండా తీసుకొస్తాం. తప్పకుండా తీసుకురండి. ఓకే, మరి ఏం చేస్తున్నారు మా కోసం? ఈరోజు చికెన్ తోటి పచ్చడి. చికెన్ పచ్చడి, వావ్. చికెన్ పచ్చడి, మటన్ పచ్చడి, రొయ్యల పచ్చడి ఇవన్నీ వింటూనే ఉంటాం, కానీ ఎలా చేయాలి ఏం చేద్దాం అని ఎప్పుడు ఆలోచించాం. ఈరోజు చూసేసి మీరే చికెన్ పచ్చడి పట్టేయండి. సో మరి అయితే చికెన్ పచ్చడి తయారు చేసుకోవడానికి అసలు ముందుగా కావాల్సిన అన్ని ఇంగ్రీడియంట్స్ని చూసేద్దాం. చికెన్ పచ్చడి తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: పసుపు ఉప్పు వేసి ఉడికించి పెట్టుకున్న చికెన్ ముక్కలు, పల్లి నూనె, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉప్పు, కారం, పసుపు, హోల్గరం మసాలా, ధనియాలు, జీలకర్ర, ఆవాలు, మెంతులు కలిపి చేసుకున్న పొడి, కరివేపాకు. సో అన్ని ఇంగ్రీడియంట్స్ రెడీగా ఉన్నాయి. సో ఇక్కడ కూడా చికెన్ ముందు ఉడకబెట్టాలి. అయితే ఇక్కడ మనకి ఏంటంటే, చికెన్ తీసుకున్నాక అందులో శుభ్రంగా కడిగి నీరంతా వడగట్టేసుకోవాలి. కట్టిన తర్వాత కొంచెం సాల్ట్, ఉప్పు, పసుపు వేయాలి, అంతే. వేసేసి ఆ చికెన్ ని పొయ్యి మీద పెట్టాలి. గిన్నెలో ఏమి నూనె ఏమి వేయద్దు, కుక్కర్ కూడా వద్దు, అసలు ఏమి వద్దు. ఆ చికెన్ లో ఉన్న వాటర్ తోటే మొత్తము ఉడికించేయాలి. మళ్ళీ మనం వాటర్ ఏం పొయ్యద్దు. అలా ఉడికించిన చికెన్ ఈరోజు అలా అయిపోవాలి, ముక్కలు విడివిడిగానే ఉండాలి. ఆ వాటర్ అని ఏమి కూడా దాని నీళ్లతోటే ఉడకాలన్నమాట, అంతే. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇవి మనకి చికెన్ పచ్చడి కావాలన్నప్పుడు కంపల్సరీ వేసుకోవాల్సిన మసాలాలు. ఇందులో ధనియాలు, జీలకర్ర, ఆవాలు, మెంతులు, దాల్చిన చెక్క, అన్ని హోల్ గరం మసాలా. ఇది ఇలా చేసుకున్న పొడి అన్నమాట. ఇవన్నీ ఉట్టిగా డ్రై రోస్ట్ చేయాలి. చేసిన తర్వాత ఇట్లా పొడి చేసుకొని ఉంచుకోవాలి. ఇవి కంపల్సరీ చేసి ఉంచుకుంటే మనకి పచ్చడి చేసుకోవచ్చు. తర్వాత మనము ఫస్ట్ దీనికి ఆయిల్ వచ్చేసి పల్లి ఆయిల్ కానీ నువ్వుల నూనె కానీ తీసుకోవాలి. ఈరోజు నేను పల్లి ఆయిల్ తెచ్చాను, తెచ్చేద్దాం. ఇప్పుడు ఇంకా డైరెక్ట్గా వేపేసుకోవాలి. ఓకే, ఆయిల్ కూడా కొంచెం ఎక్కువ వేసుకోవాలి. పీపీలకి కిలో పచ్చడి చేసినప్పుడు 1/4 కిలో ఆయిల్ వేయాలి కంపల్సరీ, అప్పుడు బాగుంటుంది. కిలో చికెన్ అయితే 1/4 కిలో నూనె ఉండాలి కంపల్సరీ. ప్రాన్స్ పట్టినా కానీ మటన్ పట్టినా కానీ ఇదే ప్రాసెస్ లో వెళ్ళొచ్చా? అంటే ఇప్పుడు చికెన్ అయితే ఇలా చేసాము, మటన్ కి వచ్చేసి ఇలా ఉడకబెడితే అది ఉడకదు కదా, కుక్కర్ లో పెట్టాలి. సేమ్ అది కూడా అంతే, కొంచెము 4-5 విజిల్స్ వచ్చాక దాన్ని మళ్ళీ నూనెలో ఫ్రై చేస్తాం. రొయ్యలకైతే ఇలా చేయాలి, దాన్ని ఆయిల్ ఇంచడం అంటారు కదా, అలా చేయాలి. ప్రాసెస్ మారుతూ ఫిష్ కోకలాగా ఫిష్ కూడా పచ్చడి పట్ట చాలా బాగుంటుంది. ఫిష్ ఊరికే ముక్కలు ముక్కలు అయిపోతూ ఉంటుంది కదా, అందుకనే దాన్ని జాగ్రత్తగా వేపుకొని తీసుకోవాలి. ముందే వేపేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. అన్ని ఇంగ్రీడియంట్స్ కలిపిన తర్వాత అందులో వేయాలి. మన నూనె తాగింది, అంటే ముక్కలు మనకి తడి లేదు చూసారా? అవును. కొంచెం పసుపు వేద్దాము. అలానే మనం ఉప్పు ఎక్కువ వేయలేదు, జస్ట్ కొంచెమే వేసాము. మళ్ళీ ముక్కలు వేగిన తర్వాత మనం కారం ఉప్పు అన్ని సరిపోయేటట్టు వేసుకోవాలి.
కలర్ వచ్చినట్టు ఈ ముక్కలు తీసేయమంటారా? తీసేస్తే అదే నూనెలో మళ్ళీ మనం మసాలా ఫ్రై చేస్తాం. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇది కూడా మనం తడి లేకుండానే చేసుకోవాలి. అల్లం ఎలా? అల్లము వెల్లుల్లిపాయలు చెక్కేసి కొంచెం గుడ్డ మీద ఆరబెట్టుకున్నాక మనము మిక్సీ చేసుకోవాలి. మనకి మిక్సీ చేసేటప్పుడు ఇబ్బందిగా అనిపిస్తే కొంచెం ఆయిల్ వేసుకోవచ్చు. అల్లం వెల్లుల్లిపాయలు చేసేటప్పుడు వాటర్ వేయకుండా చేయాలి. దానిలో ఎలా ఉంటుంది కదా వాటర్? ఉంటుంది కానీ అది లోపల దాన్ని ఏం కాదు, మనం బయట నుంచి కడిగిన వాటర్ ఉండకూడదు. ఓకే. కరేపాకు వేస్తాం. ఈ ముక్కలు అందుకే ఆయిల్ అయితే మనం కిలో చికెన్ కి ఇందా నుంచి చెప్పాను కదా పావు కిలో ఆయిల్ అని. కారం వచ్చేసేసి ఒక కప్పు నిండా వేయాలి. ఉప్పు మటుకి టేస్ట్ చూసుకోవాలి. కప్పులో 1/4 వేస్తే చాలు. ఇన్ కేస్ మీకు ముందు తక్కువ వేసుకోవడం మంచిది, మళ్ళీ టేస్ట్ చూస్తే అప్పుడు వేసుకోవచ్చు. ఇప్పుడు మనం ఉప్పు వేస్తున్నాను. ఇప్పుడైతే మామూలుగా 2 స్పూన్స్ వేసాను. ఇప్పుడు మనకి 1/2 కిలో చికెనే కదా, కారం కూడా మనకి ఏమైనా తక్కువ అనిపిస్తే వేసుకోవచ్చు. నెక్స్ట్ మనం చేసుకున్న మసాలా పొడి ఉంది కదా, ఇది ఇప్పుడు ఇవన్నీ బాగా కలిపేసిన తర్వాత మనకి కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడు లేదా మొత్తం చల్లగా అయిపోయాక నిమ్మరసం తీసుకోవాలి. ఇప్పుడు మనము నిమ్మరసం వేద్దాము. ఇందులో ఏంటంటే ఆవపిండి మెంతిపిండి వేస్తాం కదా, దానికి పులుపు పడితేనే బాగుంటుంది. మన చికెన్ పచ్చడి రెడీ. దీన్ని మీకు చేతికి ఇవ్వను ఈరోజు, అన్నం పెట్టిస్తాను. వావ్, ఇంక పచ్చడి అంటే పెట్టి ఇవ్వటం కాదు, కలిపి ముద్దు పెడితేనే తింటాం. అందుకే అన్నం కూడా తెచ్చాను. మంచిగా చికెన్ పచ్చడి వేసుకొని కలిపి మీరు చక్కగా తినేసాక ఎలా ఉందో చెప్పాలి. నేను ఇవాళ ఒక విషయం చెప్పేద్దాం అనుకుంటున్నాను. ఏం చెప్పండి? ఇలా ఇప్పుడు ఇలా వంట అవగానే ఏదైతే నాకు అన్నం కలిపి పచ్చడి ముద్దలు పెడతారో అది నేను ఒక్కదాన్ని తినను. ఇక్కడ ఉన్న మా ఆల్ కెమెరామెన్, తర్వాత మా డైరెక్షన్ డిపార్ట్మెంట్, నా వెనక వరుస కట్టి చేతుల్లో ఇలా పెట్టుకొని అందరు తింటారు. అండ్ నా టీమ్ కూడా, నా మేకప్ టీమ్, నా హెయిర్ డ్రెస్సర్ అందరూ వాళ్ళు కూడా టేస్ట్ చూసి ఎలా ఉందో చెప్తారు తెలుసా? ఇదిగోండి నా ఫస్ట్ చికెన్ పచ్చడి ముద్ద రెడీగా ఉంది. నేను తినేసి ఎలా ఉంది చెప్తా. ఎంత బాగుందంటే అంత బాగుంది. ఒక్క ముద్ద కూడా వదలరు అనమాట. నన్ను చూసి అక్కడ అందరికి నోట్లో నీళ్లు ఊర్పు ఊరుతున్నాయి అంటారు కదా, అలా ఉంది. వరుసగా వచ్చేయండి, ఎందుకు ఆలస్యం తినేద్దరు, తిని చెప్పాలి. చాలా చాలా థ్యాంక్స్ మీ అందరికి. సూపర్ సూపర్ ఉంది. చికెన్ పచ్చడి తయారు చేసుకోవటానికి కావలసిన పదార్థాలు: పసుపు ఉప్పు వేసి ఉడికించి పెట్టుకున్న చికెన్ ముక్కలు, పల్లి నూనె, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉప్పు, కారం, పసుపు, హోల్ గరం మసాలా, ధనియాలు, జీలకర్ర, ఆవాలు, మెంతులు కలిపి చేసుకున్న పొడి, కరివేపాకు. చికెన్ పచ్చడి తయారు చేసుకునే విధానం:
ముందుగా స్టవ్ వెలిగించి పాన్ పెట్టుకొని వేడెక్కిన తర్వాత పల్లి నూనె వేసి వేడెక్కనివ్వాలి. ఇప్పుడు అందులో మనం ముందుగా ఉడికించి పెట్టుకున్న చికెన్ ముక్కలు అన్నింటినీ వేసి బాగా ఫ్రై అవ్వనివ్వాలి. పసుపు కూడా వేసి కొద్దిసేపు ఫ్రై అవ్వనివ్వాలి. చికెన్ ముక్కలు బాగా ఫ్రై అయిన అనుకున్న తర్వాత వాటిని ఒక ప్లేట్లోకి తీసి పక్కన పెట్టాలి. ఇప్పుడు అదే నూనెలో కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి కరేపాకు కూడా వేసి బాగా ఫ్రై అవ్వనివ్వాలి. స్టవ్ ఆఫ్ చేసుకున్న తర్వాత మనం ముందుగా ఫ్రై చేసిన చికెన్ ముక్కల్ని వేయాలి. తర్వాత సరిపడినంత కారం వేసుకోవాలి. తర్వాత ఉప్పు వేసుకోవాలి. తర్వాత దానిలో హోల్ గరం మసాలా, ధనియాలు, జీలకర్ర, ఆవాలు అన్ని కలిపి చేసుకున్న పొడిని వేసి బాగా కలిపి నిమ్మరసం పిండుకోవాలి. ఇప్పుడు పచ్చడి అంతా బాగా కలిసేలా కలిపి ఒక సర్వింగ్ బౌల్లోకి తీసి సర్వ్ చేయాలి. అంతే, ఎంత రుచికరమైన చికెన్ పచ్చడి రెడీ. సో చూసారు కదా చికెన్ పచ్చడి ఎలా తయారు చేసామో, చాలా చాలా బాగా కుదిరింది, చాలా బాగుంది. మీరు కూడా ఇలాగే చాలా సింపుల్గా చాలా ఈజీగా తయారు చేసుకొని నేను చికెన్ పచ్చడి చేశాను అని గర్వంగా చెప్పుకోండి. అంత టేస్టీగా ఉందన్నమాట. ఇంకెందుకు ఆలస్యం, తిరిగి రేపు మరలా అమ్మ చేతి వంటలో ఇలాంటి రెసిపీతోనే కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.